నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. యశస్విపై మళ్ళీ తిరగబడ్డ కార్యకర్తలు. ఎస్, గతంలో మీరు చూశారు గాంధీ భవన్కే రావడం జరిగింది వాళ్ళు. ఎందుకనంటే గాంధీ భవన్లో వాళ్ళ యొక్క బాధని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పిండు, యశస్విని రెడ్డి అనే ఆమె ఇసుక దందాలు చేస్తుంది, గుట్టలు అమ్ముకుంటుంది, ఆ గుట్టల్ని మాకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పానం అడ్డం పెట్టి మరి కాపాడుకున్నామని చెప్పింది. అదేవిధంగా ఏదైతే అక్కడ కృష్ణమూర్తి గౌడ్ దేవరుప్పల, ఏదైతే పాలకుర్తి కాన్స్టిట్యున్సీ దేవరుప్పల సంబంధించిన వ్యక్తి ఆ యొక్క మండల అధ్యక్షుడిగా ఉండే, ఆ రోజు అధికారంలోకి తీసుకొచ్చిన కృష్ణమూర్తిని పక్కకు పెట్టి ఈరోజు ఆడ వేరే అతన్ని అధ్యక్షుని చేయడం జరిగింది. మెయిన్గా కాంగ్రెస్లో మొదటి నుంచి చూస్తున్నాం, వాళ్ళు చేరికలు చేసుకోండి, మనం బలోపేతం కావాలి, పక్క పార్టీలని వీక్ చేయాలి అని. ఎట్లాగే ఇక్కడ బీజేపీ లేదు, ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. అయితే ఆ బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా జాయిన్ చేసుకొని, ఆ జాయిన్ చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ని వీక్ చేయాలని చూస్తున్నారు. మీ స్ట్రాటజీ బాగానే ఉంది, అభినందిస్తాం. మరి మీ యొక్క ముఖ్యమంత్రి రాళ్ళతో కొట్టమన్నాడు, పక్క పార్టీల నుంచి వచ్చిన పక్క పార్టీ వాళ్ళని తీసుకున్నా. మరి ఇప్పుడు మీరు ఎట్లా కొడతారు? మరి ఎలా కొడతారు? వాళ్ళు 10 ఏళ్ళు భుజం మీద కాంగ్రెస్ జెండా మోస్తే వాళ్ళని కాదని వేరే వాళ్ళకి పదవులు ఇస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మళ్ళీ ఈరోజు కూడా అదే అయింది. ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ నుంచి ఆరు రమేష్ నిలబెట్టడం జరిగింది. వర్ధన్నపేటలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే 100,000 మెజార్టీ వచ్చినప్పుడు కూడా ఈ ఎన్నికల్లో బోర్ల బొక్కలు పడ్డాడు. 50,000 మెజార్టీ అంటే 150,000 మైనస్ అయినాయి ఆయనకి. సిగ్గు లేకుండా అన్ని అనుభవించి ఆ తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. ఆయన ఆయనకు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా వరంగల్ విషయానికి వస్తే మాదిగలకు ఇవ్వలేదంటే మాదిగలకు అదే ఎంఆర్పిఎస్కి సంబంధించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిందని నేనని మాట్లాడిండు. మందకృష్ణ మాదిగ పైన చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిండు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఊరుకోవట్లేరు, కడియం కావ్యని ఓడిచ్చే తీర్థమనే వాళ్ళు కంకరం కట్టుకున్నారు. అదే నేపథ్యంలో స్టేషన్ కన్పూర్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ వ్యతిరేకంగా కడియంకి వ్యతిరేకంగా లొల్లి జరిగింది. అంటే ఈ జనగం స్టేషన్ కన్పూర్ ఓడిపోవడానికి కారణమైన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఎంపీలుగా పోటీ చేయడం అంటే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకి, ఏ కార్యకర్త అయినా అంతే, రేపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇంకా ఎన్ని దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎన్ని ఉన్నా అన్ని పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీలకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ కూడా ఏదైతే సమావేశం నిర్వహించారు పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో, అక్కడ పాలకుర్తికి సంబంధించి ఝాన్సీ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎవరైతే యశస్విని రెడ్డి గారి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి అత్త ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా చేర్చుకోవడం వల్ల అక్కడ వర్గపోరు వస్తుంది. నేను అటు జనగం కావచ్చు ఇటు ఎందుకు పోయిందంటే ఈ దేవరుప్పల ఇవన్నీ కూడా జనగం డిస్టిక్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మరొక్కసారి కూడా తిరగబడ్డ నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు కడేమో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో వెళ్ళిన వ్యక్తి, అదేవిధంగా అక్కడ చూస్తేనేమో పరిస్థితులు, ఆ రోజు నన్ను దయాకర్రావు ఇబ్బంది పెట్టిండు, నన్ను ఏదైతే పౌరసత్వం విషయంలో నియోజకవర్గం విడిచిపెట్టిపోవాలని ఏడిచిర్రో ఈ అత్తకోడలు, వాళ్ళనే వాళ్ళ యొక్క దయాకర్రావుకు ఓటేసిన వాళ్ళని దయాకర్రావు అనుచరుల్ని ఈరోజు తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిపి వాళ్ళకు పదవులు ఇస్తా అంటే కాంగ్రెస్ నా కార్యకర్తలు ఏ విధంగా ఊరుకుంటారు? వాళ్ళు చేసేది కరెక్టే.
అందుకే నేను చెప్పినాను, ఇంతకుముందు ఒక వీడియో చేసినాను, ఆ వీడియోలో కూడా చెప్పినాను, ఇది పెద్ద మైనస్గా జరుగుతుంది కాంగ్రెస్కు. ఈసారి ఈ ఎన్నికల్లో ఓటమి అంచున ఉంది. చాలా బలమైన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి నాయకులు కూడా గట్టిగా తయారయ్యే పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే అంటే కొన్ని కొన్ని నేమ్స్ మనకు ఇప్పుడు వరంగల్ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో కొంతమందికి అయితే తెలియని తెలియదు, అంటే వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. పక్క పార్టీల నుంచి తీసుకొని వాళ్ళ నాయకులను చేస్తలేరు. ఏదైతే ఎన్నికల ముందు జాయిన్ అయిన వాళ్ళ నాయకులను చేస్తున్నారు, మరి మీ దాంట్లో కార్యకర్తలుగా పనిచేసి కార్యకర్తలుగానే చచ్చిపోవాలా? చేబెల్లనేమో రంజిత్ రెడ్డిని తీసుకొస్తుంది, మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డిని తీసుకొస్తుంది, సికింద్రాబాద్ ఏమో దానం నాగేందర్ని తీసుకొస్తుంది, వరంగల్ ఏమో కడియం కావ్యాన్ని తీసుకొస్తుంది. వీళ్ళందరినీ కూడా పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి వాళ్ళ నాయకులు చేస్తుంటే తిరగబడరా? అదే రేవంత్ రెడ్డి అడుగుజాడలోనే అక్కడున్న మండల నాయకులు మారుస్తూ అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చేర్చుకుంటూ పోతుంది. కాబట్టి యశస్విన్ రెడ్డి పైన మరొకసారి కూడా తిరగబడ్డరు. తిరగబడడం కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా ఈ యొక్క ఐదేళ్ళు నడుస్తుందేమో వాళ్ళది, వచ్చే ఐదేళ్ళ తర్వాత మాత్రం వాళ్ళు ఏదైతే యశస్విన్ రెడ్డి కావచ్చు, ఝాన్సీ రెడ్డి కావచ్చు, పాలకుర్తిలో రాజకీయ మనుగడ లేకుండా పోతుంది. ఇంత మోసమా? పారాషూట్లో వచ్చినావు, గతంలో అక్కడున్న చిన్న చిన్న కార్యక్రమాలకి అది కూడా దయాకర్రావు హెల్పే, ఆ హెల్ప్లో భాగంగా వాళ్ళందరికీ హెల్ప్ చేసిన నేపథ్యంలో అది నేను చేసిందని నువ్వు ఓన్ చేసుకొని అక్కడ గెలవడం జరిగింది. గెలిచినాక ఎన్ని అరాచకాలు, గుట్టలమ్ముడు, ఇసుకలమ్ముడు, ఇంకో ఆరోపణ కూడా ఉంది, స్కిల్ డెవలప్మెంట్ పైన 70 ఎకరాలు రిజిస్ట్రేషన్ అనడం, చాలా పెద్ద ఆరోపణలు కూడా వస్తున్నాయి. యశస్విన్ రెడ్డి యొక్క ప్రవర్తన కావచ్చు, అదేవిధంగా యశస్విన్ రెడ్డి యొక్క ఏదైతే రాజకీయంలో అనుభవం లేదు, ఎవరో పక్కన ఉన్న వాళ్ళు చెప్పింది అటు ఇటు చేసుకుంటా మనము ఆమెలో ఉన్న ఒకవైపు మాత్రమే చూస్తున్నాం. అంతర్గతంగా ఆడ ఎంత ఘోరాది ఘోరంగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఎంతగానో వస్తున్నాయో మనం చూడొచ్చు. మొన్న కేసీఆర్ అక్కడికి పోతేనేమో సినిమా షూటింగ్ అంటది, 30 గుంటలు అంటది, ఆ రైతులకు అండగా ఉండదు, ఏసీ రూమ్లో కూర్చుంటుంది, రైతుల దగ్గరికి పోదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మరొకసారి కూడా యశస్విన్ రెడ్డిపై తిరగబడ్డారు. ఈరోజు కూడా అక్కడ జరిగిన ఒక సమావేశంలో పార్లమెంటు సంబంధించి వాళ్ళు ఒక సమావేశం నిర్వహించుకుంటే ఆ నిర్వహించుకున్న భాగంలో బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకుంటే మళ్ళీ కూడా లొల్లివ్వడం జరిగింది, తిరగబడ్డారు. ఈ విధంగానే రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు అయితే నాయకుల పైన తిరగబడుతున్నారు. బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకోవడం వల్ల తిరగబడే పరిస్థితులు వస్తున్నాయి. ఇది మొత్తానికి మాత్రం ఏడికి దారితీస్తుంది. మరి కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ కిందికి ఆడడం మొత్తం కూడా చేజారిపోతున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలు ఊరుకోరు, ఎట్లా ఊరుకుంటారు? మీరు అరాచకం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అందరినీ టీడీపీ బ్యాచ్ని మొత్తం తీసుకొస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఐదేళ్ళే తర్వాత మీ ఎమ్మెల్యేలకు కూడా ఐదేళ్ళే, ఇట్లా ప్రోత్సహించే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఐదేళ్ళే, అంతకు మించి అయితే మీరు కొనసాగరని కూడా కార్యకర్తలు కావచ్చు వాళ్ళ తరఫున నేను కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకనంటే గుర్తు చేయాలి. అది ఏ కార్యకర్త అయినా కూడా వాళ్ళొక ఏంది ఆ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తారు. ఆ సిద్ధాంతాన్ని కాదని వేరే సిద్ధాంతాలు పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెడితే ఎలా ఊరుకుంటారు? ఊరుకోరు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి కాంగ్రెస్. కాంగ్రెస్ కళ్ళు తెరుచుకోవాలి. రైతుల నుంచి, అందరి నుంచి వ్యతిరేకత వస్తుంది, ఇంకా సొంత క్యాడర్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఏం చేయాలి? అటు బస్సు ఫ్రీ అంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు.
మహిళలు బస్ ఫ్రీ పెట్టారు, బస్ ఎక్కే పరిస్థితి లేదని. రైతుల విషయానికి వస్తే నీళ్ళు ఇవ్వట్లే, కరెంట్ ఇస్తలే, బోనస్ ఇస్తలే, 2 లక్షల రుణమాఫీ చేస్తలే అని రైతులు. ఇక లాస్ట్కి వచ్చారకే మీ కార్యకర్తలు మీ మీద తిరగబడే పరిస్థితి ఈరోజు అవపడదు, ఈరోజు అవపడుతున్న పరిస్థితులు. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఎంతైనా ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి మిమ్మల్ని మీరు చేసే అరాచకాలని ఎక్కడ కూడా వాళ్ళు సహించరని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు.